బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి, బీఆర్ఎస్ పార్టీ సైనికునికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మొత్తము శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మా పార్లమెంట్ సభ్యులకి, మా మాజీ పార్లమెంట్ సభ్యులకి, మా చైర్మన్లకి, మా కౌన్సిలర్లకి, మా సర్పంచ్లకి, మా ఎంపీటీసీలకి, మా ఉప సర్పంచ్లకి, మా వార్డు మెంబర్లకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి, నాకు అండగా నిలబడి, అన్నా మేమున్నాము, నువ్వు గట్టిగా పోరాడుతున్నావు, అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. దీంతో పాటు ఫైనల్ గా ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు. ఈ ఫైనల్ గా ఈ లొల్లి అంత ఏంటంటే, హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు 4 వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కడు గజగజ వణికే పరిస్థితికి వచ్చింది. మీరు ఎంత గజగజ వణికినా ఈ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్కు రాక తప్పదు, మీరు అందరూ మాజీలు కాక తప్పదు, ఖచ్చితంగా మళ్ళా ఈ 10 నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఈ 10 నియోజకవర్గాలలో ఎగిరేక తప్పదు, ఖచ్చితంగా ఎగిరేస్తాం, ఖచ్చితంగా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా కూడా చెప్తా ఉన్నాను, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను, మారిన ఎమ్మెల్యేలకి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు, మీకు మళ్ళా చెప్తా ఉన్నా, మీకు సిగ్గుంటే, శరముంటే స్పీకర్ గారు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి, ఇక మీరేంది మేమేంది అనేది ప్రజాక్షేత్రంలో చూసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇండైరెక్ట్గా ఏంది అని గెలిచింది బీఆర్ఎస్ బీఫార్మ్ మీద, ఏంటిది ఇండైరెక్ట్ గా? రెండోది ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్న, ప్రజలందరూ కూడా గమనించాలి, నేను కూడా అడిగేది అదే, మా పార్టీ పిఏసి చైర్మన్ కి ఎన్నుకుంది ఎవరిని? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకుంది, హరీష్ రావు గారిని మేము పిఏసి చైర్మన్ గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. హరీష్ రావు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారిని మేము నామినేట్ చేసుకున్నాం. మరి మేము నామినేట్ చేసుకున్న తర్వాత మీరు గాంధీ గారికి ఎట్లా ఇస్తారు పిఏసి చైర్మన్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఏ ఒక్క నామినేషన్ కూడా ఎక్కువ పడితే, 13 కంటే 14 నామినేషన్ పడితే ఎలక్షన్లు కావాలి, స్పీకర్ గారికి కూడా పవర్స్ లేవు. మీరు రూల్ బుక్ రూల్ నెంబర్ 250 మీరు చదువుకోవచ్చు, ఎక్కడ కూడా ఉంటే ఎలక్షన్ పెట్టాలి కానీ తీయడానికి లేదు. తప్పకుండా రేపు మేము కోర్టుకు పోతాం, దాని రూల్ బుక్ ప్రకారం పోతాం, చెక్ చేస్తాం. మరి గాంధీ గారికి ఎందుకంత భయం అవుతుందో నాకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు. నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దాడిలు చేయడం పెద్ద విషయం కాదు, నాకు పెద్ద ఇష్యూ కాదు అసలు. నిజంగా మేము దాడి చేయాలదలుచుకుంటే ఇవాళ మీరు చూసిర్రు నిన్న ఏ విధంగా లేనో, కానీ ఇవాళ మేము దాడిని ఎందుకు చేస్తలేమంటే, మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మేము ఖరాబ్ చెయ్యొద్దు, మా కేసీఆర్ గారు వద్దు, వాళ్ళు చేసిన పనులు తప్పులు మనం చెయ్యొద్దు, మీరు సమన్వయం పాటించండి అంటేనే మేము ఆగినాం, తప్పితే లేకుంటే దాని ఈక్వేషన్ వేరే ఉంటుండే. కానీ మేము దాడులకి రెడీ లేం, దాడులతోని కాదు కదా, ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం అనేది కాదు కదా, ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళా మాట్లాడు,
నువ్వు మా పిఎస్సీ చైర్మన్ అని చెప్పుకోవడానికన్నా కూడా నీకైనా సిగ్గు ఉండాలి కదా, ప్రజలందరినీ చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నారు. కౌశిక్ రెడ్డికి దూకుడు ఎక్కువ ఉంది, దూకుడు తగ్గించుకోమని చెప్పి హరీష్ రావుకు ఆయన సలహా ఇచ్చిన దానం నాగేందర్ మహిబాబు సింహ దూకుడులాగా. సరే, నాకు దూకుడు ఎక్కువ ఉంటే దానం నాగేందర్ గారి గోకుడు ఎక్కువ ఉన్నది. సో ఈ గోకుడు బంద్ చేసి నువ్వు సిగ్గు శరము లజ్జా మానం ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖైరతాబాద్ ఎలక్షన్లకి రా, మా ప్రజలు నీకే బుద్ధి చెప్తారు. మీకేం చెప్తున్నాను రగ్గారు, నేను ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం. వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా, మా పోలీస్ ఎస్కార్ట్ ఇస్తారా లేకుంటే మమ్మల్ని అలౌ చేస్తారా అంటే మేము రానికే రెడీగా ఉన్నాము. మరి రాణిస్తారా రానియరా అనేది వాళ్ళ సవాల్ చెప్పమని చెప్పండి. రాములు గారు, మీకు మళ్ళా చెప్తున్నాను, నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. యూ కెన్ జస్ట్ చెక్, క్రాస్ చెక్ ప్లీజ్. నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ నేను ఎక్కడ కూడా వాడలేదు. నంబర్ వన్. నంబర్ టూ, నేను ఎక్కడన్నా ఆంధ్ర అని వాడు అని ఉంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం. మళ్ళా చెప్తున్నా మీకు, ప్లీజ్ దయచేసి హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి మళ్ళా చెప్తా ఉన్నాను, నేనేమన్నా ఆంధ్ర అనే వర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే. ఎందుకంటే మీకు లైవ్ గా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీద మేము దాడి చేసినామా? చేయలేదే. అద్భుతంగా స్వాగతం పలికినాం, ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని మళ్ళా కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాం. మేము కేసీఆర్ గారే మాట చెప్పాను, మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నా పనులతోని తీస్తానని కేసీఆర్ గారే చెప్పాను. ఎస్, వారి బాటలో మేము అందరం కూడా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము, ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాము. దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీతోని ఉన్నారని మొన్న ఎలక్షన్ లో కూడా స్పష్టం చేసిండ్రు. ఇలా వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెటిలర్స్ ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మా మధ్యలో ఆంధ్ర సెటిలర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా తెంచలేరు. ఈ చిల్లర రాజకీయాలు చేసే రాజకీయాలని ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తున్నారు, సమాజం గమనిస్తుంది. ఇలా షేర్లింగం పెళ్లిలోనే ఇలా గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకు డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి. ఆయన వాడిన భాష, ఆయన చేసిన దాడులు, ఆయన నన్ను హత్య చేయనికే